అండ్ ఫైనల్ వన్ క్వశ్చన్ అండి మీది మాత్రం సో ఏంటంటే అభిమానులు అందరూ కూడా రష్మి గారు సుధీర్ గారు ఎప్పుడు ఫిలింగ్ చేస్తారు అనేది చాలామంది అడుగు తింటున్నామండి స్క్రిప్ట్స్ వింటున్నాము మంచి స్క్రిప్ట్ ఏమన్నా దొరికితే చేద్దామని చెప్పి వెయిట్ చేస్తాను అనమాట విఆర్ లిసనింగ్ టు స్క్రిప్ట్స్ యాక్చువల్లీ నేను నేను కానీ రష్మి గారు కానీ మా దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ వింటున్నా అన్నమాట మంచిది చేద్దామని చెప్పని నేను ఆలోచిస్తున్నాను అనమాట వస్తున్నాయి కానీ వీ వాంట్ గో విత్ అంటే ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీదకి వెళ్తున్నప్పుడు మంచిది వెళ్ళాలి అంటే మంచి స్క్రిప్ట్తో వెళ్ళాలి అనేది ఉంటుంది కదా సో జస్ట్ వెయిటింగ్ ఫర్ స్క్రిప్ట్లాంటి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తారు డిస్కస్ చేసుకోవాలి మేము ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు కాకపోతే ఇలాంటిదే చెయ్యాలి ఇలాంటి చేయకూడదు అనేది ఏం అన్నమాట ఒకటి ఏదన్నా మంచి క్యారెక్టర్ ఓరియంటెడ్ ఏదన్నా చెయ్యాలి లేదంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ లాంటిది ఏదన్నా చేయాలి అని చెప్పని ఉందన్నమాట లవ్ స్టోరీ అంటే అదే చూడాలి కథ బట్టి మంచి కథ ఉండి లవ్ స్టోరీ ఉంది బాగుంది అని చెప్పిన అనుకుంటే ఏదన్నా కథ హీరో అయితే చాలండి మేమిద్దరం హీరో హీరోయిన్లు అవ్వకూడదన్నమాట కథ హీరో అయితే చేసేస్తాం మేము కథ అలాంటి బలమైన కథ మంచిది ఏదన్నా ఉంది అని చెప్పానంటే డెఫినెట్లీ వీళ్ళు ఇట్టే ముందు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఫీలింగ్ డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అంటే అది ఎప్పుడు అయింది అనేది చెప్పలేమాట ఇవాళ అయిపోయిందండి రేపు అయిపోద్ది అని చెప్పలేను కానీ బట్ ద టైం కమ్స్ ఇట్ హ్యాపన్స్ యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్ కమ్ అండ్ అంతే తప్పింకేం లేదు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు ఎందుకంటే ఎందుకంటే ఈ న్యూస్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఫిలిం చెప్పాను చాలా లో చెప్పామట నేను లైక్ నేను మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తాను అండి అని చెప్పాను నేను అండ్ స్టిల్ బ్యూఆర్ లీజనింగ్ ఈ మధ్యలో లైక్ లాక్ లాక్డౌన్ అండ్ ఆల్లో వన్ ఇయర్ ఇలాగా అండ్ నా ఈ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ లైన్ అప్ యాక్చువల్లీ సో అది కూడా అయిన తర్వాత లైక్ వస్తే డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఆన్ బిగ్ స్క్రీన్ కాలింగ్ సహస్రా కూడా మేము సూపర్ డూపర్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు పోస్టర్ పోస్టర్ చూస్తే మాకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అర్థమైపోయింది సో దిగేది ఈసారి చాలా గట్టిగా స్ట్రాంగ్గా దిగుతున్నారని అనిపించింది అలాగే దిస్ ఈస్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ యాక్చువల్లీ నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట కొత్తగా అంటే లైక్ ఐ మీన్ నాకున్న జోనర్స్ ఏదైతే ఉన్నాయో కొత్త జోన్ అర్ కూడా ట్రై చేయాలని నాకు ఎప్పుడు ఉంటుంది అన్నమాట అంటే సేమ్ కంఫర్ట్ జోన్లోనే వెళ్ళిపోవాలనుకున్నమాట డిఫరెంట్గా ఏమైతే ఏంటో చూడాలి డిఫరెంట్ జోనర్ ట్రై చేయాలని చెప్పానండి ఐ హేంజ్ ద జోనర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ లుక్ కానీ అది కానీ అంతా మార్చి చేశారు అండ్ వెరీ సూన్ వీ గ లాంచ్ ద ఫస్ట్ గ్లిమ్స్ యాజ్ వెల్ యాక్చువల్లీ ఐ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ బట్ మైట్ హ్యాపీ వెరీ సూన్ సో చూడాలి దాని అది ఎలా ఉంటుంది ఏంటంటే అంత దేవుడు ప్రయత్నం అయితే మనం చేస్తాం రిజల్ట్ దేవుడి చేతిలో ఉంటుంది సో అభిమానులు అందరి తరపు నుంచి మీ అభిమానులు తరపు నుంచి ఫ్యామిలీ ఎస్ ఎస్ మా ఫ్యామిలీ అందరి తరపు నుంచి ఎస్ మన ఫ్యామిలీ అందరి తరపు నుంచి అండ్ మా మిర టీవీ వ్యూహర్స్ తరపు నుంచి కూడా కాలింగ్ సహస్రాకి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ వాల్యుబుల్ టైమ్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎలాట్ ఎనింగ్ ఫర్ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవరీ వన్ టీవీ వ్యూర్స్ అందరికి థ్యాంక్ యూ మచ్ అండ్ ప్రేక్షకులందరూ కూడా ప్లీజ్ డూ వాచ్ ఇట్ ట్వంటీ నైన్ నైన్ థియేటర్స్ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అండ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు టీవీ నమస్కారం అండి నేను మిశివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ హాయ్ నేను రవిప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ